పుట్టబోయే బేబీ మంచి వెయిట్ పెరగాలంటే, హెల్దీగా పుట్టాలంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని పాటించాల్సిన ముఖ్యమైన 3 పాయింట్స్ ఇవే. నెంబర్ 1, మొదటి ట్రైమిస్టర్ నుంచి మీరు రోజూ తీసుకునే ఆహారంలో ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, పొట్టు తీయని ధాన్యాలు, మాంసాహారం, గుడ్లు తప్పనిసరిగా తీసుకోండి. ఈవినింగ్ స్నాక్గా లేదంటే మధ్యలో చిరుతిండిలాగా నట్స్, ఆల్మండ్స్, యాప్రికాట్స్, ఫిగ్స్, వాల్నట్స్ జోడించండి. ఎక్కువగా కాదు సుమా, మోతాదులో. ఖరీదైన డ్రై ఫ్రూట్స్ అందుబాటులో లేకపోతే పల్లి, బెల్లం ఉండలు కూడా మంచివే. నెంబర్ 2, వైద్యులు సూచించిన విటమిన్స్, ఐరన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా బేబీ లోపాలు లేకుండా పుట్టడంతో పాటు బేబీ వెయిట్ గెయిన్ చేస్తుంది. ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాం, బేబీ బాగా పెరగాలంటే పుష్కలంగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల బేబీ పెరిగేందుకు సరిపడా ఉమ్మనీరు ఉంటుంది. ఇలా ఉంటే బేబీ గ్రోత్ బాగున్నట్టేగా. అంతేకాదు, ప్రెగ్నెన్సీలో డీహైడ్రేషన్ అయితే తల్లి బిడ్డకి అనేక సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి. నీరు, బటర్ మిల్క్, పెరుగు, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్, ఇలా అన్ని పుష్కలంగా తీసుకోవచ్చు. నెంబర్ 3, కంటి నిండా నిద్ర, విశ్రాంతి ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ గెయిన్ చేయడానికి చాలా ముఖ్యం. అమ్మ హ్యాపీగా, ప్రశాంతంగా ఉంటే అనేక పాజిటివ్ ఎఫెక్ట్స్ బేబీపై ఉంటాయి. వీటితో బేబీ హెల్దీగా రూపుదిద్దుకోవడంతో పాటు వెయిట్ గెయిన్ చేయటం, ఈ రెండు సాధ్యమవుతాయి. స్ట్రెస్ లేకుండా మంచి ఆలోచనలు అలవర్చుకోవాలి. చివరిగా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ప్రెగ్నెన్సీ గురించి, బేబీ మూమెంట్స్, ఇలా ఎంత చిన్న సందేహం ఉన్నా వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.